అంటే అక్కడ వ్యవస్థ వద్దనుకోవాలా, లేదంటే ఈ వ్యవస్థని పంచాయతీ వ్యవస్థలు విలీనం చేయాలని జవాబుదారి? ఈ వ్యవస్థలో విలీనమా అంటే రెండు సమాంతరంగా నడుస్తున్నప్పుడు ఇంకా రెండు వ్యవస్థలు ఎందుకు? అదే అనేది సమాంతరం ఎట్లవుతుందండి? అక్కడ ఉండేది ఓ సర్పంచ్ ఉంటాడు, అదే ఆయన ఇష్టం, సో పిటిషనర్ పిటిషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తే గనక ఒక ముఖ్యమంత్రి ఉండగా గవర్నర్ ఎందుకు, గవర్నర్ ఉండగా ముఖ్యమంత్రి ఎందుకు? ఇద్దరిది సేమేగా, డిజిగ్నేషన్ పరంగా పాలకుడు గవర్నర్, ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ వస్తాయి జీవోస్. మరి అప్పుడు సీఎం ఎందుకు? అంటే గత ప్రభుత్వాల్లో ఈ వ్యవస్థ లేకపోయినా పాలన నడవలేదా? ఎట్లా నడిచింది అంటే అప్పుడు అసలు గ్రామ సచివాలయం ఎలా నడిచింది? మనకు సర్టిఫికెట్ కావాలంటే ఎన్ని చోట్లకి తిరిగాం, ఎంతమందితో రికమెండ్ చేయించాం, ఎంతమంది దగ్గర లంచాలు పట్టాయి, ఇవాళ రోజున అది లేకుండా చేశారు. అది ఇది ముఖ్యం అక్కడ. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో బ్యాంకులకి వెళ్తే పొద్దునుండి రాత్రి దాకా క్యూ కట్టాలా, ఇప్పుడు ఆన్లైన్లో చేసుకుంటున్నాం, ఇది ఎందుకు ఉండాలి అంటే? దాంట్లో స్టాఫ్ తగ్గిపోతున్నారు దానివల్ల, లేదా వాళ్ళందరినీ బతికించడం కోసం ఇది ఉండాలంటే ఎట్లాగా? నాకు రోజు పోయే కొద్దీ మెరుగైన సదుపాయం కావాలా, లేదు నువ్వు చచ్చినట్టు అలాగే ఉండంటామా? ఇక్కడ పిటిషనర్ కాన్సెప్టే రాంగ్. ఇంకొకటి, ఇక్కడ వ్యవస్థలలో మూడు వ్యవస్థలు ఉన్నాయి, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. శాసనాలు చేసేటువంటి వాళ్ళ ఉద్దేశం ప్రజలకు సేవలు అందించడం, దూరం చేయడం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ అది ఆచరణలో పెడుతుంది, న్యాయ వ్యవస్థ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోవాలి, కానీ పరిపాలన ఎట్లుండాలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునేటువంటి విధానం ఉండకూడదు. అది ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాలి ఒకవేళ అట్లాంటిది జరిగితే కనుక. ఎందుకంటే చట్ట నా దగ్గరికి సేవ అందించాలో లేదో వాళ్ళెవరు డిసైడ్ చేయడం, నేను ఎన్నుకున్నది ఈయన్ని అక్కడ కాదు. అది రాజ్యాంగ విరుద్ధమైతే చెయ్యి. వీళ్ళు ప్రభుత్వం తరపున ఎన్ని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్టాంపులు వేసిస్తుంటే పట్టుకో, కాదే గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు కదా. ఆ రోజు జన్మభూమి కమిటీ ఇంకా రాజ్యాంగ విరుద్ధం, ఇదేమో యాక్సెప్టెడ్, ఇదేమో అన్యాక్సెప్టెడ్ అంటే ఎట్లా? వీళ్ళు జీతము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోతే వాళ్ళంత జీతం కూడా రావట్లేదు వీళ్ళకి.